తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాటన్శెట్టి సూర్యచంద్ర ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలను అనుక్షణం ప్రజల్లోకి తీసుకువెళ్లే మీడియా మిత్రులకు ప్రభుత్వం గుర్తించకపోవడం దురదృష్టకరమని సూర్యచంద్ర అన్నారు. ప్రజలకు అధికారులకు నిరంతరం వారధులుగా పనిచేస్తూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తున్న మీడియాను గుర్తించకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మీడియా మిత్రులకు ఫ్రంట్ లైన్ వర్కర్లుగా గుర్తించాలని పాటన్శెట్టి సూర్యచంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇందులో భాగంగానే మంగళవారం నాడు మీడియాకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. అనంతరం సూర్యచంద్ర మీడియాతో మాట్లాడారు. మా జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మన ఇన్ఛార్జ్ అయినటువంటి పాటన్శెట్టి సూర్యచంద్ర గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే కిర్లంపూడి మండల అధ్యక్షులు ఐరాజ్ గారు, జగ్గంపేట మండల అధ్యక్షులు సతీష్ గారు, అలాగే మా తోటి జన సైనికులు గోకవరం నాయకులు అయినటువంటి దోసపాటి సుబ్బారావు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ వచ్చే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీరు ప్రజలకి ప్రజలు ఈ కరోనా కాలంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి ఇబ్బందులు పడుతున్న సందర్భంలో వాళ్ళు ఆక్సిజన్ లేక హాస్పిటల్లో ఎన్నో ఇబ్బందులు పడుతూ ప్రాణాలు వదిలేసే పరిస్థితుల్లో మీరు వార్తలను ప్రజలకు చేరవేసి వాళ్ళని భయాందోళన పోగొట్టే విధంగా వాళ్ళని ప్రజలు ఎలాగైతే జనాల్లో మసులుకోవాలో అని తెలియజేయడానికి మీరు ప్రాణాలను పణంగా పెట్టి మీరు చేస్తున్న కృషికి గుర్తించి మా ఇన్ఛార్జ్ అయినటువంటి పాటన్శెట్టి సూర్యచంద్ర గారు ఈరోజు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే తదికా ఫౌండేషన్ సహకారంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. గతంలో కూడా ముందు పోస్ట్ వే కరోనాలో కూడా మేము ఈ విలేకరులను గుర్తించి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది మా జనసేన పార్టీ తరఫున ఇన్ఛార్జి గారి ఆధ్వర్యంలో. అలాగే మేము అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. మొన్న గత వారంలో ఆశా వర్కర్లకి ఏఎన్ఎంలకు కూడా మా వాళ్ళకి సరైన సదుపాయాలు లేక వాళ్ళు సర్వే చేయలేకపోతున్నారని చెప్పి మా ఇన్ఛార్జ్ అయినటువంటి పాటన్శెట్టి సూర్యచంద్ర గారు ప్రశ్నించడం జరిగింది. అధికార పార్టీని ప్రభుత్వం ప్రశ్నించడం జరిగింది. ఆయన ప్రభుత్వం స్పందించినప్పటికీ ఆయనే స్వయంగా వచ్చి ఫ్రంట్ లైన్ వర్కర్స్ అందరికీ కూడా కిట్లు ఇవ్వడం జరిగింది. పల్స్ ఆక్సిమీటర్లు కానీ, థర్మల్ స్కానర్లు కానీ, ఫేస్ షీల్డ్స్, మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. అలా అనేక సేవా కార్యక్రమాలు జరిగింది. పోస్ట్ వే కరోనాలో వలస కార్మికులకి నిత్యావసర సరుకులు పంపిణీ కానీ, అలాగే ప్రతి ఇంటికి కూడా విత్తనాలు పంపిణీ కూడా జరిగింది. అదే లాక్డౌన్ మేము ఆ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ప్రతి ఇంటికి మొక్క పంపిణీ కూడా జరిగింది. జామ మొక్కలు కూడా పంపిణీ చేయడం జరిగింది. అలాగే మాస్కులు పంపిణీ చేయడం కూడా జరిగింది. అలా అనేక సేవా కార్యక్రమాలు చేయడంలో మేము ముందుండడం జరుగుతుంది మా ఇన్ఛార్జ్ అయిన పాటన్శెట్టి సూర్యచంద్ర గారి ఆధ్వర్యంలో. అలాగే మా వార్తలను చేరవేయడంలో మీ విలేకరుల పాత్రను కూడా గుర్తించి మీకు తగిన సహాయం చేయాలని చెప్పి మేము ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఉంగరాల మణిరత్నం గారికి, చిర్లంపూడి మండల అధ్యక్షుడు ఉలి సాయిరాజు గారికి, జగ్గంపేట మండల అధ్యక్షుడు పాల్శెట్టి సతీష్ గారికి, గోకవరం మండల జనసేన పార్టీ నాయకులందరికీ, మా బీడీఎల్ రాజుబాబు గారికి, ముఖ్యంగా ప్రజలందరికీ కరోనా సమయంలో ఎంతో చేదోడువాదోడుగా ఉండి ప్రజా సమస్యల్ని ప్రభుత్వం మరియు ప్రజాప్రతినిధుల దృష్టిలో పెడుతున్నటువంటి మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు జనసేన పార్టీ తరఫున. మరి మీడియా మిత్రులు ఈ కరోనా వల్ల ఎంతో ఇబ్బంది పడతా ఉన్నారు, ఆర్థికంగా కూడా ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్న సందర్భంగా తదేకం ఫౌండేషన్ వారి ఆర్థిక సహకారంతో జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరూ మీడియా మిత్రులకు కూడా నిత్యావసర సరుకులు అందివ్వడం జరుగుతూ ఉంది. మరి ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా జనసేన పార్టీ తరఫున మేము ఎప్పుడూ అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ, మరి మీడియా మిత్రులకి వారు పనిచేసే కష్టానికి వచ్చే గౌరవవేతనకి సంబంధం ఉండదు, కష్టం ఎక్కువ గౌరవవేతనం తక్కువ ఉన్న పరిస్థితుల్లో ఎంతోమంది ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. మరి ప్రభుత్వం కూడా స్పందించి మరి మీడియా మిత్రులకు ఈ కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ కింద గుర్తించి, ఏ మీడియా మిత్రుడైనా సరే కరోనా వల్ల బాధపడుతూ ఉంటే వారికి వెంటనే తగిన వైద్యం అందించడంతో పాటు, మరి కరోనా వల్ల చనిపోయిన విధి నిర్వహణలో ఉండి కరోనా వల్ల చనిపోయిన మీడియా మిత్రులకు కూడా ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయలు ఇచ్చే విధంగాను, ప్రతి మీడియా మిత్రుడికి కూడా ప్రభుత్వ పథకాలు అన్నీ కూడా ముందంజలో అందే విధంగా కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మేము జనసేన పార్టీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీడియా అనేది మరి వాళ్ళ ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా ఉండి ఎన్నో సమస్యలు పరిష్కారం చేయడం, కత్తి మీద సాములాంటి వ్యవహారం అంతా కూడా ఎన్నో ఇబ్బందులు కష్టాలు ఎదుర్కొంటున్న పరిస్థితి. కాబట్టి మీడియా మిత్రులందరికీ కూడా మనందరూ కూడా అండగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ, జనసేన పార్టీ ద్వారా మేము చేసే అన్ని కార్యక్రమాలకు కూడా మీడియా మిత్రులందరూ కూడా ఎంతగానో సహకరిస్తూ ఉన్నారు.
మరి మేము నిత్యం ఫోన్లు చేసి స్వయంగా చెప్పకపోయినా మరి మీకు వాట్సాప్లో మెసేజ్ పెట్టినా కూడా మీరు స్పందించి జనసేన పార్టీ ద్వారా జగ్గంపేట నియోజకవర్గంలో చేసే అన్ని కార్యక్రమాలని కూడా మరి ప్రతిదీ కూడా ప్రజలకు చేరువయ్యే విధంగా ప్రసారం చేస్తున్నటువంటి మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ జగ్గంపేట నియోజకవర్గంలో చేస్తున్నటువంటి అనేక సేవా కార్యక్రమాల్లో మరి కొత్తగా ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టడం జరిగింది శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఆయన ఆలోచన అయినటువంటి చారుడు నేల బ్రతుకు బాట కార్యక్రమం ద్వారా జనసేన పార్టీ సిద్ధాంతం అయినటువంటి పర్యావరణ పరిరక్షణలో భాగంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కూడా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నటువంటి ప్రతి రైతన్నకి కూడా ఎకరానికి 10 కేజీలు చొప్పున పచ్చిరొట్ట విత్తనాలు అందివ్వడం జరుగుతూ ఉంది జనసేన పార్టీ ద్వారా. ఎందుకంటే నేలంతా కూడా మరి రసాయనిక ఎరువులతో విషపూరితమైపోయి నిస్సారమైపోయిన నేలని మళ్ళీ జీవం పొందాలంటే తప్పనిసరిగా పచ్చిరొట్ట ఎరువు విత్తనాలు వేసి నేలంతా కూడా సారవంతం చేసి ప్రకృతి వ్యవసాయానికి నాంది పలకాలన్న ఉద్దేశంతో పచ్చిరొట్ట ఎరువులు విత్తనాలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికీ 250 ఎకరాలకి పచ్చిరొట్ట ఎరువు విత్తనాలు అందివ్వడం జరిగింది. అంతేకాకుండా రేపు ఈ విత్తనాలు వేసిన తర్వాత పంట ప్రారంభించిన తర్వాత జీవామృతానికి అవసరమైనటువంటి డ్రమ్ములు కూడా జనసేన పార్టీ ద్వారా ఉచితంగా ఇచ్చే కార్యక్రమం కూడా మేము పెద్ద ఎత్తున చేపడతా ఉన్నాం.